subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? కార్నా రాజు, మేము 2008 నుంచి రాజకీయంలో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ మా చిన్నని వార్డ్ మెంబర్గా గెలిపించినాం. 2013లో నేను కోఆపరేట్ బ్యాంక్ చెవూరు కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఓన్లీ మా చెవూరు కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ ఒక పదవి, బ్యాంక్ డైరెక్టర్ అంతే. ఓన్లీ కుటుంబ నేపథ్యం అంటే మనం వ్యవసాయమే చేసినాం. మా కుటుంబంలో రాజకీయాన్ని భూమి ఎవరికేం లేదు, బిజినెస్ ఎలాంటి బిజినెస్ పరంగా ఏం లేదు, ఓన్లీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. మీ గ్రామ సమస్యలు ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? ప్రధాన సమస్య అంటే మంచినీరు, తాగునీరు. తాగునీరు చాలా ప్రధానమైన సమస్య. ఇంతకుముందు ఉండే ఇప్పుడు కూడా ఉంది సార్, మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కానీ సరిపోవడం లేదు. ట్యాంక్ ఒకటి ఇంకా పాత ట్యాంక్ నుంచే సప్లై చేస్తున్నాము. వాటర్ ట్యాంక్ కొత్తది కట్టడం ఇంకా పని పూర్తి కాలేదు. కొన్ని ఇండ్లకు ఇంకా కలెక్షన్ కూడా ఇవ్వలేదు. కొన్ని ఇండ్లకు పైపు ఏమైనా అంటే మాకు ఇంతకుముందు మీ గ్రామము వరల్డ్ బ్యాంకు దత్తత తీసుకుంది, దానివల్ల మీకు పైపులు సరిపోతలేదని సమాధానం ఇస్తున్నాం తప్ప ఇంకా కొన్ని లాస్ట్ ఊరికి కొంతమంది లాస్ట్కి ఉంటారు కదా సార్ పొలాల, వాళ్ళ ఇళ్ళలోకి ఇంకా వాటర్ పైపులు వేయలేదు. వాళ్ళు వచ్చి మా ఇంటికాడ ఏమైనా సార్ అని చెప్పడము, నేను వాళ్ళని అడగడం వరకే కానీ ఇంకా ఆ సమస్య, నీటి సమస్య, పైపు లైన్ల సమస్య బాగా ఉంది. రోడ్లు, రోడ్లు అంటే ఒకటి 5 లక్షల ఒక సీసీ రోడ్డు ఉంది. ఇంతకుముందు పూర్వం ఉన్న సర్పంచ్ రామదాస్ ఉన్నప్పుడు అది చేసిండు. ఇంతకుముందు మాకు స్పెషల్ ఫండ్స్ అని, సీఎం స్పెషల్ ఫండ్స్ అని ఒక 10 లక్షలు శాంక్షన్ అయింది. అంతవరకే సీసీ రోడ్లు అంటే ఆర్టీసీ బస్సులు అయితే బాగానే ఉంది కానీ చార్మినార్ నుంచి బస్సులు లేవు. మాకు రావడానికి పోవడానికి కొత్తూరు మండలం కానీ చార్మినార్ ఈ ఏరియా మేము ఎక్కువ మన మండల పండ్ల గురించి వెళ్ళడానికి దానికి బస్సులు లేవు. ఆటోలకు బస్సు పోవడం రావడమే కానీ ఇక్కడ శంషాబాద్ అంటే రంగారెడ్డి డిస్టిక్ పోవడానికి బస్సులు బాగానే ఉన్నాయి కానీ మేము అనుకున్న విధంగా మా మండలానికి పోవడానికి మాత్రం బస్సులు లేవు. రెండు మా చార్మినార్ డిపోకు 4-5 సార్లు పోవడం జరిగింది. వచ్చిన ఎమ్మెల్యే కూడా 2-3 సార్లు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సరే చేస్తామంటారు, ఏమన్నా అంటే బస్సుకు సరిపోయే ఆదాయం వస్తలేదు, మేము వేస్తామని చేతులు ఎత్తేస్తారు. అందుకని బస్సు సౌకర్యం మాత్రం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అంటే బాగానే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఇంతకుముందు కాలం కొంచెం 2 లైన్లు డ్రైనేజ్ చేసేది, ఇంకొక 4 లైన్లు డ్రైనేజ్ చేసేది ఉంది. మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటంటే ఊరు మొత్తం ఊరు కంప్లీట్గా ఊరు చివరకు అన్ని డ్రైనేజ్ వచ్చి ఊరికి లాస్ట్కు కలుస్తున్నాయి. ఆ మెయిన్ డ్రైనేజ్ బాగా సమస్య ఉంది. ఆ మెయిన్ డ్రైనేజ్ ఒకటి పెద్ద పైపులు మామూలు అంటే మన సిటీలో ఉంటాయి కదా, అలాంటి పైపులు వేసి ఆ ఒక డ్రైనేజ్ ఒకటి బయటికి వెళ్తే ఊరు శుభ్రంగా ఉన్నట్టు అవుతుంది. దానికి జడ్పీసీ గారికి చెప్పినా, ఎంపీపీ గారికి చెప్పినా, ఎమ్మెల్యే గారికి చెప్పినా సరే ఏదైనా పని వచ్చినప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. అంటే నీటి సమస్య ఉన్నప్పుడు మేము వాటర్ ట్యాంకులతో ఎండకాలంలో నీళ్ళు సరిపోకపోతే వాటర్ ట్యాంక్ తెచ్చి ప్రైవేట్ వాటర్ ట్యాంక్తో ఊళ్ళో నీళ్ళు పోయించినాం. ఎప్పుడైనా పైప్ లైన్లు అవి వలిగిపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి 2-3 రోజులు అయితే కూడా జనాలకు ఇబ్బంది కాకుండా అప్పుడు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ వాటర్ ట్యాంక్ కదా ఊళ్ళో నీళ్ళు సప్లై చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్ శ్మశాన వాటికి ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వచ్చి సెలక్షన్ చేయడం జరిగింది. ఒక ఏరియా 94 సర్వే నెంబర్ అని సెలక్షన్ చేయడం జరిగింది. ఇక దానికి దాని పక్కకున్న పొలాలలో మాకు స్మెల్ వస్తుంది, లేక మాకు ఇక్కడ శవాలు ఇడగాలిస్తారా అని కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేసి ఇది వద్దు, ఇది సిక్కం భూమి అది ఇది అని కొంచెం ఎంఆర్ఓ తన కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ మాకు వచ్చి మేము వేరే ల్యాండ్ చూపిస్తామన్నారు. ఇప్పుడు ఒక రాలేదు, చూపించలేదు, మేము చేయలేదు. గవర్నమెంట్ ల్యాండ్ మా తన చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ పెద్దగా లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న తాన బండలు ఉన్నాయి అన్నీ. మా ఊరు మ్యాక్సిమం 70% బండల మీదే ఉంది ఊరే, ఇంకో గుంతలు కూడా వడవు. కాలు కరెంటు ఫోన్ ఉంటాయి కదా సార్, మొన్న ప్రధానమంత్రి యోజన కొత్త స్కీమ్ వచ్చింది కదా, కరెంటు వైర్లు గుంజడం కానీ కరెంటు ఫోన్లు వేయడం కానీ, ఆ కరెంటు ఫోన్లు వాతడానికే పాతనికే రాలేదు కింద బండలు ఉండే కాలంలో. మెయిన్ ప్రాబ్లం గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? సాగునీరు అంటే ఇప్పటి వరకు అయితే సాగునీరు మాదికి ఏం రాలేదు. ఇక తాగునీరు అంటే వస్తున్నాయి కానీ కొంచెం ఇబ్బంది పడింది, కొంచెం కరెక్ట్ సరిపోతలేవు. ఇక విద్యా వైద్య అంటే ఉన్న స్ట్రెంత్ వరకు వాళ్ళకి టీచర్లు బాగానే వస్తారు, బాగానే చెప్తారు, దాని ఏం లేదు. కాకపోతే ఆ స్కూల్ కాడికి రోడ్డు లేకుండే ఇప్పటి వరకు చాలా, అంటే స్కూల్ ఊరు చివరి ఉంది వెనుక భాగంలో. అయితే ఏమైంది, ఇంతకుముందు 3 సర్పంచులు ఉన్నప్పటి నుంచి కూడా ఊరు కొంచెం పొలానికి అది
పట్ట పొలాలకి వెళ్ళి పోయేది ఉన్న తోవ. ఆ తోవ గురించి చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ అదే చాలా విధాలు కూడా రోడ్డును చేయాలని ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు ఆ పట్ట పొలాలలో వాళ్ళు చేయకపోవడము, వాళ్ళు చేయనికపోవడము, రెండు మూడు సార్లు వీళ్ళు పోతే కూడా అలా చేస్తామంటే కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం జరిగింది. మనకు మన అదృష్టమా లేకపోతే స్కూలు టీచర్ రాదా మనదైంది, కానీ నేను పోయి సంజాయించి వాళ్ళ పట్టణాన్ని కుసంబెట్టి సంజాయించి ఆ స్కూల్కు తవ్వ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అదొకటి ఆ గ్రామంలో స్కూలు 5th వరకు ఉంది. ఇక వైద్య విషయం కంటే మాది కొత్త గ్రామ పంచాయతీ, వైద్య విషయానికి వస్తే కొత్త గ్రామ పంచాయతీ, వైద్యానికి దానికి బిల్లింగ్లు అలాంటివి ఏం లేవు. ఇక ఒక అమ్మాయి ఆశా వర్కర్ ఉంటుంది, ఆమె వారానికి పోతాన మా గ్రామ పంచాయతీకి లేదు, అంగడ వాళ్ళు బిల్లింగ్ అని ఉంది. ఇక దీంట్లో గ్రామ పంచాయతీ ఉపయోగించుకుంటున్నాం. ఇట్లా ఈ మహిళా డాక్టర్ బిల్లింగ్ ఇది ప్రస్తుతానికి అయితే గ్రామ పంచాయతీ లేదు. దీంట్లోనే వాళ్ళు ఒక రూమ్, మేము ఒక రూమ్, ఆ వైద్యానికి ఎప్పుడైనా సిస్టర్స్ కానీ ఎప్పుడైనా వస్తే ఇంట్లోనే వాడుకుంటారు వాళ్ళు చూసిపోతారు. కానీ ప్రత్యేక బిల్లింగ్ లేదు, ప్రత్యేకంగా ఏమి లేదు. దాన్ని సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? సర్పంచ్గా నా లక్ష్యం అంటే ఊరిని అభివృద్ధి చేయడం మెయిన్. నాకు ఊరిని అభివృద్ధి చేయడం, ఊరిని పరిశుభ్రంగా ఉంచి పచ్చదనంగా చెట్లు నాటడం మెయిన్ నాకు. అది ఊళ్ళో మనకు అరే సర్పంచ్ అంటే అరే ఏ సర్పంచ్ అయిన విధంగా ఈయన సర్పంచ్ మనకు పని మంచిగా చేసి పెట్టిండు అని ఊళ్ళో మనకు అందరూ అనుకునేలా చేయడం వరకే నా లక్ష్యం. ఎన్ఆర్యుజిఎస్, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? ఇప్పుడైతే ఇంకో రూపాయి కూడా రాలేదు. నేను ఇంతకుముందు నేను సర్పంచ్ కాకముందు పాత గూడూరు గ్రామ పంచాయతీ కింద వచ్చిన అమౌంట్ మాత్రమే డివైడ్ అయ్యి ఇచ్చే తప్ప ప్రజెంట్గా నేను సర్పంచ్ అయినాక కొత్తదైతే ఇంకేం రాలేదు. అంటే వస్తుంది అంటారు, మనిషికి 800 రూపాయలు ఏదో ఉందన్న అది వస్తుంది అంటారు. కానీ మరి ఇప్పుడు వస్తుందా, ఇంకో నెలకు వస్తుందా, 15 రోజులకు వస్తుందా, కానీ వస్తుంది అన్న కానీ ఇంకా ఇప్పటివరకు అయితే రాలేదు. ఈ కేంద్రం నుంచి నిధులు కూడా ఇంకేం రాలేదు ఇప్పటికైతే. అవి కూడా వస్తాయని చెప్తారు, ఈ వారం 10 రోజుల్లో వస్తాయని చెప్పారు, కానీ ఇంకేం రాలేదు. మా గ్రామ పంచాయతీ ఆదాయం ఎంత ఉంది సార్? మా అంటే 170,000 నుంచి 80,000 నుంచి 1,00,000 లోపలనే ఉంటుంది. అంటే ఏ ఆదాయం అంటే పన్ను, ఇంటి పన్నుల వరకే, వేరే సంతలు లేదు. త్రిభువన జీవులు ఉంది మా గ్రామం మెయిన్, త్రిభువన జీవులంగా బాగా ప్రాబ్లం ఉంది. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను గెలిచి 8 నెలలు అయింది, ఇప్పటి వరకు కూడా మేము సిబ్బంది జీతాలు జీవనుంచి ఇవ్వడం జరిగింది. జీవనుంచి మొన్న మాకు పాత గ్రామ పంచాయతీ డివైడ్ అయ్యి అమౌంట్ వచ్చింది కదా, దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మేము చెక్ రాసి వాళ్ళకి పంపించినాము ఎస్టీఓకు. ఆ అమౌంట్ రాగానే వాళ్ళకు ఇంతకుముందు ఇచ్చిన ఇచ్చేసి మిగతా ఇచ్చేస్తాం. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? అంత బాగానే ఉంది. ఎవరిగా ఎవరైతే కళ్యాణ లక్ష్మి గురించి కానీ దరఖాస్తు వాళ్ళకు వచ్చినాయి, కాకపోతే కొంచెం లేట్ వస్తున్నాయి. ఇక పింఛన్లు అవి బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే పింఛన్లకు బాగా ఇబ్బంది పడుతున్నారు. పింఛన్లు ఇంతకుముందు మా పాత గ్రామ పంచాయతీ గూడూరు, అందరూ గూడూరుకు పోయి తెచ్చుకున్నారు. మేమేమంటామంటే ముసలిళ్ళు వాళ్ళు గూడూరుకు పోవాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది బాగా. కుంటోళ్ళు ఉంటారు కదా సార్ వికలాంగులు, ఆ వికలాంగులు కానీ ముసలోళ్ళు కానీ ఆడిపోయి తెచ్చుకోవడానికి బాగా ఇబ్బంది పడతారు. నన్ను ఇప్పటికీ 10 సార్లు అడగడం జరిగింది, ఈ మన గ్రామ పంచాయతీని పింఛన్ ఇప్పేయండి, మన గ్రామ పంచాయతీని రేషన్ ఇప్పేయండి అని. నేను పింఛన్ ఇచ్చేటానికి 100 సార్లు ఫోన్ చేసిన ఇప్పటికి, లేదు సార్ మీతో సిగ్నల్ రాదు, అది రాదు, టైం ఉండదు అనే సమాధానాలు తప్ప. ఇంతవరకు నేను సర్పంచ్ అయ్యి 9 నెలలు గడుస్తుంది, పింఛన్ గురించి వచ్చి ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఇక రేషన్ షాప్ కూడా నేను జడ్పీసీ గారికి చెప్పినా, ఎంపీపీకి చెప్పినా, ఈ పింఛన్ గురించి కూడా వాళ్ళకిద్దరు చెప్పినా, ఎమ్మెల్యే గారు కూడా చెప్పినా, చెప్తే డివైడ్ చెప్తాం మాట్లాడదాం చెప్తామన్నారు. ఈ పింఛన్ వాళ్ళ అయితే ఇక ఖచ్చితంగా మాకు నా కోరిక ఏంటంటే గ్రామ పంచాయతీ డివైడ్ అయింది కాబట్టి పింఛన్ కానీ రేషన్ షాప్ కానీ మా గ్రామ పంచాయతీనే కావాలి. ఆ పాత గ్రామ పంచాయతీ డివైడ్ చేసి మాది మాకు కావాలనే కోరిక. పెండింగ్లు అంటే దరఖాస్తు పెట్టుకున్నాక 6 నెలలకు 1 సంవత్సరానికి వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా వస్తున్నాయి. పెండింగ్ అయితే ఏమి లేవు. మేము నేను సర్పంచ్ అయిన తర్వాత 3 ఇప్పించిన. ఇక అయితే ఇప్పుడు వరకు నేను సర్పంచ్ అయినా ఏమి లేదు. ఇంతకుముందు పాత ఉన్నాయి, కానీ నేను సర్పంచ్ అయినా అలాంటివి ఏమి లేదు. ఇప్పలే వారికి కూడా రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? ఏ రాజకీయంగా అంటే ఉంటాయి కోరికలు మస్తుగా, స్టెప్ బై స్టెప్ ఎదగాలనే ఉంటుంది, కానీ ఇక మనం తగ్గాలనే ఉండదు కదా సార్. ఇక రాజకీయంగా అంటే మనం రాసిపెట్టి ఉండాలి, ప్రజలు మనల్ని ఆదరించాలి, ఆదరిస్తే నేను ఎదగాలనే ఉంది నాకైతే రాజకీయంగా. అభివృద్ధి ప్రణాళిక ఏంటి? అభివృద్ధి ప్రణాళిక అంటే ఫస్ట్ ప్రణాళిక ఇంకుడు గుంతలు మెయిన్. ఇక బండలు ఉన్నాయి కాబట్టి ఆ బండలను మరి ఏ విధంగా చేయాలి ఏందనేది మాకు పెద్దలు ఎండీ కానీ వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే వాళ్ళ మేరకు చేస్తారు. లేకుంటే బండలు ఇంకుడు గుంతలు అడగకపోతే డ్రైనేజ్ చేసి ఊరు నీట్గా చేయడం, పచ్చదనం, పరిశుభ్రత ఫస్ట్, పరిశుభ్రత ఊరిని మొత్తం క్లీన్ చేయడం, పిచ్చి మొక్కలు కానీ ఏమైనా కలుపు మొక్కలు కానీ ఏమైనా చెత్త చెదరమ కానీ క్లీన్ చేయడం. సెకండ్ ఊరిను పచ్చదనం, చెట్లు పెంచడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పెంచుతున్నాం వర్షాకాలం మాత్రం అంతటా మా దగ్గర వర్షాకాలం తగ్గింది. హరితహార విషయంలో ఇంతకుముందు మేము 1500 మొక్కలు నాటినాము ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ ఒక 2500 మొక్కలు తెచ్చినాము నాటడానికి. ఇప్పుడు 30 రోజుల ప్రణాళికల అదే, ఇప్పుడు రాత్రి తెచ్చినాం చెట్లు, ఇప్పుడు గుంతలు తవ్వి అవి పెట్టడం జరుగుతుంది. అటు పరిరక్షణకి చుట్టూ
కంచె ముండ్ల కంచె అంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా సార్ గాడ్, అది వేయడం జరిగింది. ఇక చెట్లు నాటమంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చెట్లు నాటుతున్నాం బాగానే ఉంది, గాడ్ బాగానే ఉంది, దానికి వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం కనీసం ఊళ్ళకు లేవులే పుష్కలంగా వచ్చినాయి అనుకో, ఆ ట్యాంకర్నో ఏదన్నా ఒక దాన ఎవరిదైనా ప్రైవేట్ ట్యాంకర్ ఉంటుంది కదా సార్, దాంతో నింపుకొచ్చే చెట్ల కన్నా పోయినా కూడా ఊళ్ళకి తాగానికనే సరిపోతలేవు నీళ్ళు. ఇక ట్యాంకర్తో కొనుక్కొచ్చిపోయాలంటే ఆయన మినిమం ఒక ట్యాంకర్ కు 1000 రూపాయలు, అది మల్లాపూర్ నుంచి తెప్పిస్తారు. మా ఊళ్ళో లేవు బోర్లు, అన్ని మొత్తం బోర్లు ఎండిపోయినాయి, ఒక సుక్క నీళ్ళు లేవు వర్షాకాలం మీదానికి. ఆ మల్లాపూర్ నుంచి ఆయన ట్యాంకర్ ప్రైవేట్ ట్యాంకర్ వచ్చి ఇంతకుముందు ఆయన ఊళ్ళకు తాగడానికి పోయినాకనే ట్యాంకర్ 1000 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ చెట్లకు పోయిపోయినా కూడా అక్కడికెళ్ళి తెచ్చుకోవాలి. తప్ప నా కోరిక ఏంటంటే మిషన్ బాధ్యత నీళ్ళు పుష్కలంగా వస్తే కనీసం ఒక 2-4 లేబర్ని పెట్టి ట్యాంక్ కాడికి వెళ్ళి ఒక నల్ల కాడికి వెళ్ళి తీసుకుపోయి చెట్లకు ఊపుతామని ఉంది. తీసుకెళ్ళాం, 2 సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం. మిషన్ బాధ్యత మీద హే మేడం అన్న ఆమెను అడిగినాం, చేపిస్తామండి మేము కూడా చేపిస్తాము. పైప్ లైన్ల గురించి అడిగిన చెప్తే కదా ఇంతకుముందు పైప్ లైన్ల ప్రాబ్లం ఉందంటే పైప్ లైన్ కూడా అయితే ఇంకా రాలేదు, ప్రపోజల్ పెట్టినాం, వస్తుంది వచ్చినాక చేపిస్తామని జరిగింది. కానీ ఇంకా పని అయితే ఏం జరగాలి. మిషన్ భగీరథ కాకతీయ, మన ఊరు మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? మిషన్ కాకతీయ అంటే 2 చెరువులు తీపించడం జరిగింది. కానీ మిషన్ భగీరథ వాటర్ ఇంకా పైప్ లైన్లు చెప్తే కదా సార్, పైప్ లైన్లు కానీ ట్యాంక్ కానీ అవి ఇంకేం కాదు, 50% పని ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టు అందుబాటులో లేదు. ఎందుకంటే మాకు డిస్టిక్ లాస్ట్ బార్డర్, ఇంతకుముందు మా పాత మాపున్న డిస్టిక్ లాస్ట్ బార్డర్ మాది, అట్లా మాకు ఇబ్బంది. మేము నీళ్ళు లేకపోతే మాకు ఆమ్లెట్ విలేజ్ ఉంది తండా, పెద్దగుట్ట తండా అని, అక్కడ మరీ దారుణం వాటర్ కు. ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే సహకారంతో మాక్సిమం ఒక 5-6 బోర్లు వేయడం జరిగింది పోయిన గత 2 సంవత్సరాల క్రితం. ఏ బోర్ కూడా ఒక సుక్క వాటర్ రాలేదు. ఏమున్నా ఆ మిషన్ భగీరథ వాటర్ వచ్చేపట్టుక మాకు సర్పంచ్లకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు అది లేకుంటే మేము అసలు ఏమి చేయని పరిస్థితి. కనీసం కొనుక్కొచ్చి ట్యాంక్ ధర కొనుక్కొచ్చి పోతాం ఊళ్ళనే కూడా ఏ బోర్లు లేవు మా ఏరియా. 30 రోజుల ప్రణాళిక బాగానే జరుగుతుంది. ఆల్రెడీ 80% పని కంప్లీట్ చేసినాం. మన పాడుబడ్డ ఇండ్లు కూల్చివేత కానీ, ఏదైనా మురికి గుంతలు ఉంటే అవి కూల్చివేత కానీ, ఏదైనా చెట్లు పిచ్చి మొక్కలు కంప చెట్లు ఉంటే అవి తీసేసి ట్రాక్టర్ చూస్తారు కదా సార్, మీరు ట్రాక్టర్ జేసీబీ ఊళ్ళు ఎప్పటికీ జేసీబీతో కానీ లేకపోతే మనుషులు జేసీబీ దగ్గర కూలి మనుషులను లేబర్ని బట్టి చెక్ చేయడం కానీ తీసి ట్రాక్టర్లు చేసి ఊరు బయట వాడేయడం కానీ అన్నది బాగానే 80% కంప్లీట్ చేసిన ఇప్పటి వరకు. ఈ ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన గ్రామానికైతే నేను గెలిచి ఇంతకుముందు ఇచ్చి చేసిండ్రు, ఇంతకుముందు చేసిండ్రు, కానీ ఇప్పుడు నేను గెలిచినాకైతే ఇంకా ఎమ్మెల్యే గారు మా ఊరికి ఫండ్స్ అనేది ఇంకేం రాలేదు సపరేట్. అంటే ఎన్నికలప్పుడు మాకు ఊరికి ఎమ్మెల్యే గారు హామీ అంటే ఇక డ్రైనేజీలు సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాడు, మిషన్ భగీరథ వాటర్ ఖచ్చితంగా తెచ్చిస్తున్నాడు, అది పని నడుస్తుంది. ఇంతకుముందు ఆ చెట్లు అదేంది చెరువుల పని పుడికెలు తీసుకుంటుంది కదా, 2 చెరువులు మా ఊరుకుండే అవి పుడికెలు తెప్పించింది. కానీ నేను సర్పంచ్ అయినాక మాత్రం ఇంకా కొత్త పని అంటూ ఏం రాలేదు. ఇంకా డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? మాకు రాలేదు డబుల్ బెడ్రూమ్లు, మా గ్రామానికి ఏం రాలేదు. స్థలం సేకరణ చేసేది ఇంతకుముందు సర్పంచ్, కానీ ఇంకేం రాలేదు. ఊరి చివర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అట్లనే సేకరణ స్థల సేకరణ ఇలా జరిగింది, రాలేవు మేము జరగలేము. ఇంకా కావాలని చాలా మంది అంటారు ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఇంకా అంటే, అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు డబుల్ బెడ్రూమ్లు మీకు ఇస్తాము కట్టిపిస్తుంది అని, కానీ వాళ్ళని అడుగుతారు ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఇంకా రాలేవా ఇంకా రాలేవంటే రాలేవమ్మా వచ్చినప్పుడు చెప్తాను చెప్పడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా నువ్వు సపరేట్ కాకుండా మనకు సీఎం కేసీఆర్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ సొంత స్థలము ప్లాట్ ఏడున్నా మీరు చూపియండి, మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేపిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. అవి మాత్రం మీకు ఏమి రాలేవు. అధికారుల పనితీరు ఎలా ఉంది? వారి కొరత ఏమైనా ఉందా? ఈ అధికారులు అంటే అంత బాగానే ఉంది. వాళ్ళు ఇప్పుడు మాకు మా సెక్రటరీ కానీ లేకుంటే ఎండిఓ మేడం కానీ అందరూ ఏమైనా సమస్య ఉందంటే ఎంబడే స్పందిస్తారు, ఆ సమస్యను ప్రాబ్లం చేస్తారు. అధికారులు ఎలాంటి ప్రాబ్లం లేదు. చెక్ పవర్ రాకపోవడంపై మీ అభిప్రాయం? ఇంకా చెక్ పవర్ అందరు సర్పంచ్ ఉప సర్పంచ్కి ఉంది, కాకపోతే అందరి అభిప్రాయం అంటే సర్పంచ్కి ఉప సర్పంచ్కి వద్దు చెక్ పవర్, సెక్రటరీకి ఇంతకుముందు సెక్రటరీ సర్పంచ్ ఉండే కదా అదే విధంగా ఉండాలని. అంటే అందరు నావకంగా అందరు మాకు ఇంతకుముందు మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీటింగ్ ఉండడం జరిగింది దాని గురించి. ఈ ఇంటర్వ్యూ ద్వారా మా గ్రామ ప్రజలకు కానీ నేను కోరుకోవడం ఒకటే, ఊరును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మేము 30 రోజుల ప్రణాళికల ఊరును టోటల్గా శుభ్రం చేసినాం. ఇది నా కాలు జాగా, ఇది వేరే వాళ్ళది, ఇది అది అనే వివాదాలు లేకుండా కూడా వాళ్ళ సొంతం. ఇప్పుడు కొంతమంది ఏం చేశారంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎన్నో ఒక తన ప్లాట్ కొన్నారు, వాళ్ళ ఇల్లు ఏమైనా అడవులు ఉంటుందో అలా ఊరు బయట తన ప్లాట్ కొన్నారు. ప్లాట్ కొంటే ఏమవుతుంది, ఆయన రాడు ఇడ చూడాడు, ఆ ప్లాట్లో అన్ని గడ్డి పిచ్చి మొక్కలు అన్ని మొలవడం జరిగింది. నేను ఇప్పుడు లేబర్ని పెట్టి జేసీబీని పెట్టి సాధ్యమైన మొత్తం క్లీన్ చేయడం జరిగింది. నా కోరిక ఏంటంటే ఎవరి స్థలాలను కానీ ఎవరి ఇంటి పక్కల పరిసరాలను కానీ ఎవరి ఇంటి పక్కల వాళ్ళ పరిసరాలను ఎవరి ప్లాట్లు కానీ ఎవరు వెనక గ్రానైట్ రాళ్ళు వేస్తారు కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి అలాంటివి ఏమంటే ఎవరి వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడమే నాకు కోరుకుంటున్నా ఊరిలో ద్వారా. నేను ఈ బయటికి 100%
మేము బాత్రూమ్లు కట్టడం జరిగింది. నేను వచ్చినాక మినిమం 5 లక్షల చిల్లర బాత్రూమ్ల అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేను నా కోరిక ఏంటంటే బాత్రూమ్కు లెట్రిన్ కానీ భాగం బయటకు పోవద్దు, అది నేను ఊరడం, ఊరళ్ళని అంత కోరడం జరిగింది. ఒకటి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఊరళ్ళని కోరడం. నా కోరిక కూడా అంతే, ఊరు శుభ్రంగా ఉంటే నాకు సంతోషం. నేను రాత్రి పోవాలని సరే కష్టపడి ఊరు శుభ్రంగా ఉంచాలనే నా ఉద్దేశం అంతే.